కల్పతరు భ్యశ్చక పాశు నిగ్రహయావచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీ దూర్వాస మహామునికి జయ చెప్పండి. జై శ్రీ దూర్వాస మహామునికి. జై అనంత కోటి వైష్ణవ భక్తులందుకి. జై ద్వారకాధీశ భగవానికి. జై. ఈ ద్వారకకి ఆయనకి సంబంధం ఏమిటంటే, మనం సాయంత్రం వెళ్తాం రుక్మిణీదేవి మందిరానికి. ఆ రుక్మిణీదేవిని కృష్ణుణ్ణి గుర్రాలు తీసేసి రథం లాగమని చెప్పారు ఆయన. దారిలో ఆవిడికి దాహం వేసింది, ప్యాజ్ ప్యాజ్ అంది. కృష్ణుడు నీళ్ళు తేవడానికి వెళ్ళాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా మీరు అని చెప్పి, ఆవిడేమో ఈ మెయిన్ గుడికి 8 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంటుంది, కృష్ణుడు ఎక్కడ ఉంటారు, ఆయనకి చాలా కోపదారి కదా, అలాగే దూర్వాసుడి యొక్క చరిత్రలో మనం ఇంకా చూడదగింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి విషయంలో ఎప్పుడో నారాయణుడి మీద కోపం వచ్చి నీ లక్ష్మి నీకు దూరమొగ్గాక అంటారు, ఆవిడ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తర్వాత ఈ దేవతలు వచ్చి అడుగుతారు, ఎవరిని, విష్ణువుని, స్వామి మా సమస్య అంటారు. అంటే ఏంటి వాళ్ళ సమస్య, రాక్షసులు చంపేస్తున్నారు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సముద్రం చిలకండి చిరిగితే అమృతం వస్తుంది అంటాడు. అంటే వాళ్ళ పని అవుద్ది, ఈయన పని అవుద్ది. ఈయన పని అంటే ఏంటి, పిలవాలి. ఈయన పని అంటే ఏంటి, ఈయన పని అంటే ఏంటి, విష్ణుమూర్తి పని, వాళ్ళ ఆవిడ లక్ష్మీదే, వాళ్ళ ఆవిడేం మరి, ఈయన శాపం వలన సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా. సో అలాగా తీస్తే ముందేమో కాలకోట విషం వస్తుంది, తర్వాత చివరిలో అమృతం, తర్వాత ఉచ్చేశ్రమం, ఉచ్చేశ్రమం అంటే ఒక గుర్రం, గుర్రం, తర్వాత ఏనుగు ఐరావతం, తర్వాత అప్సర్సం, తర్వాత పానీ ఏదో వస్తుంది గురుగారు మత్తు పదించి, సురాపానం, సోమరసం, అలాగే అశ్విని దేవతలు, ఇలా 16 రకాలు ఏమొస్తాయి. ఫైనల్గా ధన్వంతరి భగవానుడు వచ్చి ఆయన అమృతం తెస్తారు. అలా దూర్వాసు లోకానికి ఎంతో మేలు చేశారు. దూర్వాసు మహర్షికి ఇలా ఇదంతా తీయనా రాసేనా, లేదు గురు కట్టుకుడు కాదు రాసు కదా, అంత తీ చెట్లు అలాగే ఆ గోపురం తీస్తే ఈ ద్వారక అని తెలుస్తుంది. మస్తు గురు ద్వారక జయ శ్రీకృష్ణ.